పుర్ర దయ్యం పుర్ర షేప్లో బాగుంది, మనిషి పుర్ర షేప్లో. సో ఇక్కడ చూడండి, రెడ్ లేబుల్ ఇది చూద్దాం. బ్లెండర్ స్ప్రైడ్ యాంటిక్యూటీ, ఇది కూడా నాకు తెలిసిన బ్రాండే, నేను విన్నా ఇది. పైన చూడండి వ్యాట్ 69. ఈ బాటిల్ కొనాలంటే ఒక ఎకరం అమ్మాలేమో. ఇక్కడ చూడండి బ్లాక్ డాగ్. సో ఇది చూడండి జాక్ డానియల్స్. ఏ మ్యాన్షన్ హౌస్ జై బాలయ్య. చూడండి ల్యాబ్రడాగ్ అని ఉంది కదా, ఇది 1350 రూపాయలు అంట. గోవాలో బాగా ఫేమస్ అంట, ఇది మేడ్ ఇన్ గోవా అన్నారు. 8500 ఉంది ఇది. దేవుడా బాటిల్ కూడా చూడండి ఎంత బాగుందో అసలుకి. ఇక్కడ చూడండి పింక్ వోడ్కా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ గోవా. వెల్కమ్ టు గోవా డే 3 బ్లాగ్. లాస్ట్ టైం నేను గోవా వచ్చినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు అనమాట, గోవాలో మందు రేట్లు ఎంత ఉంటాయని చెప్పమని. మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అండమాన్లో నేను మీకు చూపించాను కదా మందు రేట్లు ఎంత ఉంటాయని చెప్పేసి. సో ఈ రోజు కూడా మీకైతే నేను చూపిస్తాను, ఎందుకంటే అండమాన్ సిరీస్లో నేను ఆ పార్ట్ వీడియో చేసినప్పుడు దానికన్నా నేను కింద పడి పైన పడి దొర్లి చేసిన అడ్వెంచర్ వీడియోలకు అయితే అన్ని వ్యూస్ రాలేదు. కానీ మందు రేట్లు ఎంత అని పెడితే మాత్రం ఇట్టు వచ్చినాయి వ్యూస్. అన్ని వ్యూస్ వచ్చినప్పుడు ఏ యూట్యూబర్ అయినా ఎట్లా వదులుకుంటాడు చెప్పండి. సో ఇప్పుడైతే మనం దగ్గరలోనే నింటన్ హోటల్కి ఎదురుగానే ఒక షాప్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి నేను కూడా కొన్ని తీసుకుంటా అక్కడికి వెళ్ళని చెప్తాను. నేనేం దాగాను కానీ అవి తీసుకొని హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాను. అండ్ అంతే, ఇక్కడ రేట్లు కూడా ఎంత ఉన్నాయి ఏందనేది, అక్కడ ఏమేమైతే బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ నేను మీకు అయితే చూపిస్తాను. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అయితే నేను ఏం చేయలేదు, నైట్ అంతా స్టమక్ అప్సెట్ అయిపోయింది. చికెన్ బయట తినేసి వచ్చిన అంత అదే, నిన్న క్యాసినోకి వెళ్ళి తిన్నాం కదా అంత తేడా కొట్టేసింది మొత్తం. ఫుల్ టైర్డ్ అయిపోయినా ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకొని లేచేసరికి టైం ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు, 8:30 అయింది నైట్. సో మార్నింగ్ నుంచి అంతా ఇట్లానే కొంచెం అంటే అన్ఈజీగా ఉంది, అందుకని చెప్పేసి నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు మంచి ప్లాన్స్ ఉండే, నేను అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా, అంత బిస్కెట్ అయిపోయింది. సో నేనేమనుకుంటానంటే రేపు కూడా ఇక్కడే ఉండి ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకుంటున్నా, ఎందుకంటే 5 డేస్ అవుతుంది కరెక్ట్గా. డే 1 రావడం, డే 2 కెసినోకి వెళ్ళడం నిన్న, డే 3 ఈరోజు ఎక్స్ప్లోరింగ్, డే 4 ఏమో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేసుకొని, డే 5 రోజేమో నేను మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇది నా ప్లాన్ అయితే. సో ఇంక మనం లేట్ చేయకుండా ఈరోజు అయితే ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఎక్స్ప్లోరింగ్ అంటే ఏం లేదా, మందు కొట్టు దగ్గర కూడా అంతే. సో నేను బైక్ రెంట్కి తీసుకున్నాను కదా స్కూటీ షాపు, అక్కడికి వచ్చిన. సో స్కూటీ అయితే మళ్ళీ నేను ఎక్స్చేంజ్ చేసేసిన, ఒక రోజు మళ్ళీ ఎక్స్ట్రా అనమాట. మొత్తం 4 డేస్కి తీసుకున్నా స్కూటీ. ఇప్పుడు నేను నార్మల్గా అయితే వీళ్ళు ఒక రోజుకి 500 తీసుకుంటారు, కానీ నేను కొంచెం బేరం ఆడి ఒక రోజుకి 300కి అయితే సెట్ చేసిన. 4 రోజులకు కలిపి నాకు 1200 రూపీస్కి వచ్చింది. చాలా మంచి రేట్ అని చెప్పాలి, ఎందుకంటే నేను దీనికన్నా ముందు ఇద్దరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు 500 అనే చెప్పారు, మంచి రేట్కి వచ్చింది నాకైతే. సో ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ చాలా అయితే ఉన్నాయి అవైలబుల్గా, అందులో నాకైతే ఏం తెలియదు, కొన్ని కొన్ని మాత్రమే తెలుసు. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి రేట్స్ ఎట్లున్నాయి ఏందనే మొత్తం తెలుసుకుందాం. కరోనా బీర్ అంట, ఇది అయితే పోతుందా వస్తుందా. సో ఇప్పుడు అన్న ఏం చెప్పిందంటే, నేను ఆయననే అడిగిన రేట్లు ఎంత ఉంటాయి ఏందో చూపిమని చెప్పేసి. ఆయన ఏంటంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడంట, కౌంటర్ వదిలిపెట్టి నేను అయితే రాలేను, మీకు నచ్చిన ఏదన్నా సరే తీసుకోండి, మొత్తం చూపియండి, రేట్లు మొత్తం మీరు చెప్పుకోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పిండు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనేది నాకు అర్థం కావట్లేదు, స్టార్ట్ చేద్దాం. జై రామ్ గోపాల్ వర్మ గారు, ఫస్ట్ వడకా నుంచి స్టార్ట్ చేద్దాం. 3420 రూపీస్ ఉంది ఇది. వోడ్కా వడకా వడకా అంటున్నా, ఇది కూడా వోడ్కానే. ఇది 3500 అంట. ఇది గ్రే గూస్ టకీలా. అమ్మో జాగ్రత్త చూస్తుంది అలా బయట తీస్తూ. ఇదేందబ్బా నిమ్మకాయ సోడా బాటిల్లా ఉంది. సో నెక్స్ట్ ఇది చూడండి, జారి ఒకటి కింద పడ్డ ఏం లేదు. జైతుస్, ఇది 2700 వి సోప్ అంట. ఇవి కాదు, ఇవన్నీ కాదు, మనకి బాగా తెలిసిన బ్రాండ్లు తీయాల. ఇది ఎంత ఉంది? 3450. ఈ మొత్తం అన్ని వోడ్కాలు ఉన్నాయి చూడండి. ఇది ఓల్డ్ మంక్ అంట, పుర్ర పుర్ర దయ్యం పుర్ర షేప్లో బాగుంది, ఇది మనిషి పుర్ర షేప్లో. దీని కాస్ట్ 1050 అంట, జాగ్రత్తగా ఉండాలి. ఇది ఓల్డ్ మంక్. ఓల్డ్ మంక్ ఎంత ఉంది ఏంది అసలు, ఏంది అన్నీ అంటే. ఇప్పుడు ఇందులో స్కార్చ్ విస్కీ అని ఉంటుంది, ఇందులో స్కార్చ్ 126 రూపాయలు ఉంది ఇది. ఇది ఓల్డ్ మంకే. ఇదన్నీ ఒకటే అట్టుంది ఇంకా. సో ఇక్కడ చూడండి రెడ్ లేబుల్ 875 రూపీస్. ఇది 875 రూపాయలు ఉంది. ఇది ఈ బాగా ఫేమస్ కదా, 100 పైపర్స్ ఉండదు కదా, నాకు భయం అవుతుంది ఆడబడుతుందని. 1350 రూపాయలు ఉంది ఇది 100 పైపర్స్. ఇది ఒకటి దిద్దాం. అండ్ ఇది ఇది 100 పైపర్స్. సో ఇది ఎంత ఉందంటే 1350 రూపాయలు,
ఫుల్ బాటిల్ అనుకుంటా ఇది డీలక్స్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ ఇది ఎంతంది అది 1350 కదా ఏ సేమ్ ఉన్నాయి ఓకే ఈ బాగా కొంచెం ఫేమస్ అన్నమాట సిగ్నేచర్ ఇది కూడా ఫేమసే ఇది ఎంత ఉందో చూద్దాం అన్న అయితే నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చాను ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకొని 580 రూపాయలు ఇది ఫుల్ బాటిల్ సిగ్నేచర్ విస్కీ అంట ఇది చూద్దాం బ్లెండర్ స్ప్రైడ్ మా డాడీ బ్రాండ్ ఇది 155 ఇదెంత ఇది కోటరా చిచి ఎంత అంటారు ఇది ఎంత 155 ఇది పడద్దు 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 సో ఇది చూడండి 320 రూపీస్ ఇది రాయల్ ఛాలెంజ్ ప్రీమియం విస్కీ ఫుల్ బాటిల్ 320 అంట ఓకే ఇది ఇక్కడ పెట్టేద్దాం యాంటిక్యూటీ ఇది కూడా నాకు తెలిసిన బ్రాండే నేను విన్నా ఇది ఓకే యాంటిక్యూటీ బ్లూ 655 రూపాయలు ఇది ఫుల్ బాటిల్ పైన చూడండి వాట్ 69 ఓహో వెనక మిర్రర్ ఉందా ఓ నాయన ఇది బడబైంది ఇప్పుడు జస్ట్లా మిస్ 1050 వాట్ 69 ఫుల్ బాటిల్ 1050 ఉంది ఇదేంది టీచర్స్ కూడా ఫేమసే ఇది 12 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ గల టీచర్ ఇది ఇది ఉంటుందబ్బా ఎంఆర్పి ఇక్కడ ఉంది చూడండి 2730 రూపీస్ 12 ఇయర్స్ ఓల్డ్ ఇది ఏజ్డ్ 12 ఇయర్స్ అని ఉంది కదా 12 సంవత్సరాలు ఇది ఇది టీచర్స్ 50 అని ఉంది ఇది టీచర్స్ 50 వచ్చేసి 2010 ఇక్కడ కనిపిస్తుంది కదా రిజర్వ్ అంట ఇది ఏందో 1650 రూపాయలు ఇది టీచర్స్ రిజర్వ్ ఇది కూడా అయిపోయింది ఇంకేమున్నాయి అబ్బా ఇందులో బాగా ఇదేంది బార్ కోడి అంట నాటు కోడి ఇన్నో బాయిలర్ కోడి ఇన్నో బార్ కోడి అంట దీని రేట్ ఏంది దీనికి ఊరు పేరు లేదు దీనికి ప్రైస్ లేదు ఇది చూద్దామండి రాయల్ ఛాలెంజ్ ఇదేంది ఇంత పెద్దగా ఉంది బాటిల్ 410 రూపీస్ ఫుల్ బాటిల్ రాయల్ ఛాలెంజ్ ఫుల్ బాటిల్ 410 రూపాయలు తెలంగాణలో రేట్లు కొంచెం తక్కువే ఉంటాయి కానీ ఆంధ్రాలో అయితే ఈ బాటిల్ కొనాలంటే ఒక ఎకరం అమ్మలేము మరి అట్లా అంతే ఉండలేని జోక్ చేస్తున్నా సో ఇది చూడండి సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ అంతా నువ్వు ఒకటే చేతితో అన్ని తిప్పాలంటే ఇబ్బంది అవుతుంది 750 రూపీస్ ఇది ఇంకా 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 ఇది చూడండి రాయల్ స్టాగ్ ఇదేంటి ఇది బ్యారెల్ సెలెక్ట్ అంటే ఇది ఏందో ఇది 360 రూపాయలు ఫుల్ బాటిల్ ఇది ఇది రాయల్ స్టాగ్ ఇది ఇది ఎంత ఉందబ్బా ఇది 330 నెక్స్ట్ ఇది ఇంపీరియల్ బ్లూ నత్తిపోత్ విరాట్ కోహ్లీ అన్న యాడ్ ఇస్తాడుగా ఇదే అది 300 మీరు టీవీలో యాడ్ చూడండి ఇంపీరియల్ బ్లూ అండ్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అని ఉంటుంది విస్కీ అని ఉండదు ఇంపీరియల్ బ్రూ సిగ్రామ్స్ ఇంపీరియల్ బ్లూ అని వస్తుంది కానీ ఈ కింద ఈ లోగో ఉంది కదా ఇది రాదు విస్కీ అని కానీ ఇది రాదు మినరల్ వాటర్ అని చెప్పేసి ప్రమోషన్ చేస్తారు ఎందుకంటే మన ఇండియన్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ బ్రాందీ విస్కీ సిగరెట్లు వీటిని ఏంటంటే మనం టీవీలో ఇట్లా ప్రమోషన్ చేయొద్దు అనమాట ఎందుకంటే చిన్న పిల్లలు వాటి మీద ఎఫెక్ట్ అవుతారని చెప్పేసి గవర్నమెంట్ అవి నిలిపివేసింది అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే యాడ్స్ అన్ని ఆ పేర్లను వరకే యాడ్ చేస్తారు వాటిని ఏమంటారంటే సరోగసీ యాడ్స్ అంటారు అనమాట అంటే మనకి ఇప్పుడు ఇంపీరియల్ బ్లూ అంటే గుర్తొచ్చేది ఇదే మంద అనేది తెలుసు అందరికీ సో అది ఏంటంటే ప్రీమియం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అని ఉంటుంది యాడ్లో కూడా కానీ మీకు ఎక్కడైనా కానీ ఇంపీరియల్ బ్లూ వాటర్ బాటిల్ ఎక్కడైనా కనిపించిందా మీకు ఎక్కడ ఎతికినా కూడా ఏం కనిపించదు సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి వీటిని ఏమంటారంటే సరోగసీ యాడ్స్ అంటారు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమున్నాయి అబ్బా వాట్ 69 చూపించిన సిగ్నేచర్ ఇదేంది రాయల్ స్టాగ్ అంటే ఇదేంది ఇక్కడ ఏదో ఉంది ఇదే అంటుంది రాయల్ స్టాగ్ రిజర్వ్ విక్సీ చీ విస్కీ నోరు తిరగతలే 385 రూపీస్ ఇది 385 రూపాయలే నాకు మీరు చెప్పండి అక్కడ రేట్లకి ఇక్కడ రేట్లకి ఎంత తేడా ఉన్నాయి అనేది నాకు ఐడియా లేదు అక్కడ ఎంత ఉంటాయి అనేది ఏ ఓక్ స్మిత్ ఇది కూడా నేను ఎయిర్పోర్ట్లో చూసిన మొన్న థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో వచ్చే ముందు ఇది జపనీస్ బ్రాండ్ ఇది అండ్ 160 రూపీస్ అయితే ఉంది ఇది ఎంత ఎంఎల్ ఇది క్వార్టర్ అనుకుంటా ఇక్కడ చూడండి బ్లెండర్ స్ప్రైడ్ ఎంత ఉంది 155 రూపాయలు ఉంది చిన్నది ఇది కూడా ఇంకోటి టీచర్స్ చిన్నది టీచర్స్ రిజర్వ్ ఇందాక మనం చూసినాం కదా ఫుల్ బాటిల్ ఇది 395 రూపీస్ ఉంది చిన్నది ఇక్కడ చూడండి బ్లాక్ డాగ్ ఇది కూడా బాగా ఫేమస్ బ్లాక్ డాగ్ 1800 ఉంది ఫుల్ బాటిల్ ఇది తెల్ల బ్లాక్ డాగ్ ఇది నల్ల బ్లాక్ డాగ్ ఎంత ఉందో చెప్తాం నల్ల బ్లాక్ డాగ్ 1340 ఉంది ఇది ఇదేందో వుడ్స్ బోన్స్ అని ఉంది
వుడ్ బర్న్స్ 1600 అంటే ఇది వుడ్ బర్న్స్ ఫుల్ బాటిల్. సో ఇది చూడండి జాక్ డానియల్స్ 3200 ఫుల్ బాటిల్ ఇది. ఇంకోటి జాక్ డానియల్స్ ఇది, ఇది 4300 ఉంది. ఇది ఒకటి కావాలి ఇప్పుడు మనకి. లిస్ట్ చూసుకోవాలి ఒకసారి ఫస్ట్, ఏమేం కావాలి. ఇది ఒకటి, ఇంకేదన్నా. ఇది జపనీస్ అంట, జపనీస్ రమ్ అని చెప్పారు. ఇది ఎంత ఉందో 4000 4190 ఉంది. సో ఇంకా మిగతా అన్నీ నాకు ఏం తెలియదు. ఇదండి, ఇది ఫేమస్ అనుకుంటా కొంచెం, వ్యాలంటైన్స్ అని అంది. చూడండి 12 ఇయర్స్ ఓల్డ్ ఇది. ఇది ఎంత ఉంది 3000 కరెక్ట్గా. 12 ఇయర్స్ ఓల్డ్ స్కాచ్ నాకు తెలిసిన వరకే నేను తీస్తున్నా. ఈ బ్లాక్ లేబుల్ ఇది కూడా నాకు తెలుసు. బ్లాక్ లేబుల్ క్వార్టర్ 850, 200 ml 850 rupees. బకార్డీ ఇదండి, బీరా ఇది, వడ్కానా మిక్స్డ్ డ్రింక్ అంట. ఏందో ఇది, ఇది ఎంత ఉంది రేటు 90 rupees, చీపా. ఇంకా 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 ఏ మ్యాన్షన్ హౌస్ జై బాలయ్య, జై జై బాలయ్య, బాలయ్య బాబు బ్రాండ్ ఇది. 135 రాయల్ ఛాలెంజ్ 170 ఎంత, 375 ml ఇది. రాయల్ స్టాగ్ 170 బ్లెండర్ స్ప్రైడ్ ఇందా చూపించిన నేను, ఇది బ్లెండర్ స్ప్రైడ్ అవి చూపించిన ఇందా నేను 310 rupees. ఇది కూడా అదే బ్లెండర్ స్ప్రైడ్, వ్యాట్ 69 చిన్న బాటిల్స్. ఇవి కూడా చూపిద్దాం ఎంత అంత. 525 ఇది, ఇది 335 ఇది. బాయ్ ఏ పూరా రేట్స్ అయినా ఏ ఫిక్స్డే పూరా ఎంఆర్పీఏ. ఇంకా ఇక్కడ మొత్తం అన్ని వోడ్కాలు అవి ఉన్నాయి, బీర్లు ఇక్కడ ఉన్నాయి. బీర్ ఒకటి 80 rupees. ఇక్కడ చూద్దాం అండి, ఇది ఏమని అడుగుదాం. బాయ్ ఏ కిత్నా ట్యూబ్ 45 45 అంటే ఇది ఒకటి. ఏ ఇది 80 rupees అంట. ఇది ఏ కిత్నా కాల్స్బర్గ్ ఇది 55 rupees. ఏ బాయ్ కింగ్ ఫిషర్ 65 అంట. చాలా తక్కువ ఉన్నాయి రేట్లు. స్ట్రాంగ్ 75 అంట ఇది, 65 ఇది 75. చాలా తక్కువ ఉన్నాయి రేట్లు. ఇంకా ఇవన్నీ ఉన్నాయి చాలా. మ్యాకిన్ తోష్ అంటే ఇది ఎందో, ఇది ఎంత ఉంది, ఇది రేట్ ఆడ కనిపించలేదు. ఎంఆర్పి 675 rupees ఫుల్ బాటిల్ ఇది. ఇది ఎంతో ఫ్రీ గిఫ్ట్ అని ఉంది. సో నాకైతే ఒక 4 బాటిల్ తీసుకొని రమ్మని చెప్పారు అన్నవాళ్ళు. 4 బాటిల్ అయితే తీసేసుకున్నాయి. ఇది ఎంతో బాగుంది, ఇది చూడడానికి ప్రీమియం ఉంది. ఇది అయితే ఏంది రేట్ ఆడింది దీనికి, ఎంఆర్పి లేదు దీనికి. చూడండి ఇంకేమున్నాయి అబ్బా. మ్యాక్సిమం అన్నీ చూపించేసిన అనుకుంటున్నాను నేను, టీచర్స్ చూపించిన. ఏంది బ్లాక్ అండ్ గోల్డ్ అంట, ఎక్కడెక్కడ బ్రాండ్లో అవన్నీ అసలుకి. ఏదైనా పేర్లు ఎవరైనా చెప్తే విన్నాయి, కానీ మనం ఎప్పుడో సినిమాలలో టీవీలలో చూసినాయి అంటే చూసారు కదా. దీనికి ఊరు పేరు లేదు. మీకు ఇంకొక ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పటికి అన్నీ చూపించిన తర్వాత అప్రాక్సిమేట్ ఎంత ఉన్నాయి అనేది. ఇది బ్లాక్ బై బకార్డి 270 rupees ఉంది ఇది ఫుల్ బాటిల్. ఇంకంతే ఇక్కడ ఒకటి ఒకటి చూపించారు. సో ఈ చూడండి లాబ్రడార్ అని ఉంది కదా, ఇది 1350 rupees అంట. గోవాలో బాగా ఫేమస్ అంట, ఇది మేడ్ ఇన్ గోవా అన్నారు. మంకీస్ విస్కీ కోతుల ఐస్కి టీచర్స్ ఉంది, టీచర్స్ బ్రాండ్ ఇది. 25th యానివర్సరీ లిమిటెడ్ ఎడిషన్ అంటే ఇది. బాయ్ ఏ కిత్నా 2000 ఏ నార్మల్ వాళ్ళేనా 50 మతలబ్ టీచర్స్ 50 అంట ఇది. ఓకే సో అంతే. ఇంకొకటి చూపించడం మర్చిపోయినా, బ్లాక్ లేబుల్ ఇది చూపించిన ఇందాక చూపించలే అనుకుంటా. సో 3350 ఇది. ఇది ఎంతండి 1750 rupees ఇది, రెడ్ కలర్లో ఉంది. జాక్ డానియల్స్ 3200 ఇది. ఈ చూపించలేదు ఏది, ఇది చివాస్ అని అంది కదా, చివాస్ రీగల్. ఇది కూడా బాగా ఫేమస్. 4800 ఉంది ఇది, 15 ఇయర్స్ ఓల్డ్. ఇది 12 ఇయర్స్ ఓల్డ్. ఇది ఎంతుంది 3200 ఉంది. జేమ్సన్ అంట, ఇది కూడా ఫేమస్ బ్రాండ్ అయినా. ఇన్ని జేమ్సన్ ఎంతుంది 2500 ఉంది ఇది. ఇది 18 ఇయర్స్ 8500 ఉంది ఇది. దేవుడా బాటిల్ కూడా చూడండి ఎంత బాగుందో అసలుకి, 8500. సో ఇప్పుడైతే నేను ఇది తీసుకుంటున్నా, ఈ 4 బాటిల్స్ తీసుకొని రమ్మని చెప్పారు. ఇదంతా అంటే నేను వీడియో కాల్ చేసిన ఇప్పుడే అన్న వాళ్ళకి, వాళ్ళు చెప్పేవి ఇది తీసుకొని రమ్మని. 4100 అంట, ఇది 8000 ఎంత ఉంది, ఇది 1300, ఇది వచ్చేసి 4300 ఇది. ఇప్పుడు ఈ 4 నేను తీసుకున్నాయి. ఇక్కడ చూడండి పింక్ వడ్క 8000 చిచి 850 rupees.
పింక్ వడక అంట. ఇదేంది ఎప్పుడు నేను పేరు వినలే, ఫస్ట్ టైం వింటున్నా. సో ఇప్పుడు నేను కొన్నయితే ఈ 4 బాటిల్ ప్యాక్ చేసేస్తున్నాడు ఫ్లైట్ ప్యాక్లో. ఫ్లైట్లో మనం 5 లీటర్ల వరకు అయితే తీసుకొని వెళ్ళచ్చు. ఇక్కడ మొత్తం ఇవన్నీ ప్యాక్ చేపించేస్తున్నా, ఎందుకంటే బాటిల్స్ కదా ఇవన్నీ పగులుతాయేమని చెప్పేసి. వీళ్ళు ఇక్కడ ఎవరు తీసుకున్నా కూడా ఇట్లా ఫ్లైట్ ప్యాక్ చేయమంటే చేస్తారు వీళ్ళు నీట్గా ఇట్లా. దీనికి అంతా బబుల్ ర్యాప్ వేసి ఏం కాకుండా పగలకుండా. సో ఇప్పుడు ఇక్కడ ఉందిగా కనిపిస్తుంది, ఇది కూడా కప్పేస్తారు. సో 1, 2, 3, 4 ఒక్కటి పగిలినా కూడా మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది కదా ఇన్ని డబ్బులు. బై ఫ్లైట్ మే 5 లీటర్స్ లీగల్లీ క్యారీ కర్ సక్తేనా? 5 లీటర్స్ మతలబ్ 6 బాటిల్స్ 6 బాటిల్ 4.5 లీటర్స్ అవుతా. 6 బాటిల్ తీసుకున్నా కూడా మీరు లీగల్గా తీసుకొని వెళ్ళచ్చు. ఏ పూరా చెక్ఇన్ మీద అలా హ్యాండ్ లగేజ్ మీద అలా ఉన్నాయి, హ్యాండ్ లగేజ్ అలా ఉండదు అంట. సో చూసారు కదా ఓ నికల్ దేగా. నా దగ్గర ఇట్లా బ్యాగ్ మొత్తం ఖాళీ ఉంది, 4-5 బట్టలు నేను అయితే అవి మొత్తం తీసి అంటే అవి మొత్తం డ్రాప్ చేసేసి బట్టలకి పెట్టేస్తా. ఇప్పుడే నేనైతే గోవన్ థాలి అని ఉంటుంది అనమాట, గోవన్ ఫిష్ థాలి అది తినేసి వచ్చినా. సో ఇక్కడ ఒక స్ట్రీట్ కనిపించింది, నాకు తెలిసి కలంగుట్ బీచ్కి వెళ్ళే దారి అనమాట ఇది. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం బట్టల షాపులు. సో జీడిపప్పులు మొత్తం ఇవే అమ్ముతున్నారు అనమాట. జీడిపప్పులు కేజీ వచ్చేసి 700, 800, 900 ఆ రేంజ్లో ఉన్నాయి, అంటే 3 రకాలలో ఉన్నాయి. ఈ రోడ్డు మొత్తం అన్ని ఇట్లా షాపులే ఉన్నాయి అనమాట. అటు సైడ్ చూసినా ఇటు సైడ్ చూసినా మొత్తం షాపులే షాపులు. సో నడుచుకుంటే అయితే నేను బీచ్ దగ్గరకు వచ్చిన పాటలు వస్తున్నాయి ఇక్కడ.